ఓకేనండి, వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ. ఇప్పుడు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో ఏం చూస్తున్నాం అండి, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో లెక్కలు చూద్దాం అనుకున్నాం. క్రెడిట్ సేల్స్ ఇచ్చారండి, 25,000 క్రెడిట్ సేల్స్ ఇచ్చాడు. సేల్స్ రిటర్న్స్ 1,000 రూపీస్ ఇచ్చాడు. క్రెడిట్ సేల్స్ 25,000, సేల్స్ రిటర్న్స్ 1,000. అమ్మకాలు, అమ్మకాలు వాపసులు ఏం చేస్తారండి, అమ్మకాలు మైనస్ అమ్మకాలు వాపసులు. డెటార్స్ ఇచ్చాడు రుణగ్రస్తులు, వసూలు హుండీలు 1,000 రూపాయలు ఇచ్చాడు. రుణగ్రస్తులు 3,000, వసూలు హుండీలు 1,000 రూపాయలు. లెక్కలో 4 పాయింట్స్ ఇచ్చాడు. అరువు అమ్మకాలు, అమ్మకాల రిటర్న్స్, డెటార్స్ అమ్మకాల వాపసులు, రుణగ్రస్తులు వసూలు హుండీలు ఇచ్చాడు. దెన్ ఫైండ్ అవుట్ డెటార్స్ టర్నోవర్ రేషియో. డెటార్స్ టర్నోవర్ రేషియో కనుక్కోమన్నాడండి. ఏముందండి, అమ్మకాలలోంచి అమ్మకాల వాపసులు తీసేయండి, నికర అరువు అమ్మకాలు వస్తాయి. రుణగ్రస్తులకి వసూలు హుండీలు కలపండి, మొత్తం రుణగ్రస్తులు వస్తుంది. డెటార్స్ టర్నోవర్ రేషియో, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఇచ్చుకోండి, నికర అరువు అమ్మకాలు బై రుణగ్రస్తులు. నికర అరువు అమ్మకాలు ఎంతండి, సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్, 25,000 మైనస్ 1,000, 24,000. రుణగ్రస్తులు అంటే డెటార్స్ బిల్స్ రిసీవబుల్ రెండు కలపండి, 3 ప్లస్ 1,000, 3,000, 1,000, 4,000. 24,000 బై 4,000 ఇచ్చుకోండి, 6 టైమ్స్, 6 రెట్లు వచ్చింది. ఇది మీరు స్టెప్ బై స్టెప్ వేయండి. రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈక్వల్ టు నికర అరువు అమ్మకాలు అని, నికర అరువు అమ్మకాలు అని రాసి, అరువు అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపసులు అని రాసి దాని ఎదురుగా ఇది చెయ్యండి. బోర్డు సరిపోదని అలా చేశాను నేను. రుణగ్రస్తులకి రుణగ్రస్తులు ఈక్వల్ టు రుణగ్రస్తులు ప్లస్ వసూలు హుండీలు అని రాసి 3,000 ప్లస్ 1,000, 4,000, అప్పుడు ఇది డెబిట్. 5-6 స్టెప్లు వస్తాయి. అలా చేస్తే మార్కులు కూడా పడతాయి, బోర్డు సరిపోదు అని చెప్పి నేను అలా చేశాను. ఇలా ఎందుకు షార్ట్గా అది మనకి ఫార్ములా ప్రకారం వేయకూడదు అనేది నేను ఒక వీడియో చేస్తాను. అలా వేయకూడదు, స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అయిపోయిందండి, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో 6 రెట్లు కనుక్కున్నారు. దీన్ని దీంతో కలిపారు, దీంట్లోంచి తీసేశారు, అది బై ఇది వేశారు, 24,000 బై 4,000 ఇచ్చుకుంటే 6 రెట్లు అయిపోయింది. రెండోది, విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ ద డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తిని, సగటు వసూలు కాలాన్ని కనుక్కోమన్నాడు, రెండు కనుక్కోమన్నాడు. ఇలా లెక్కలు నేర్చుకుంటే రెండు రకాలుగా మొత్తం లెక్క వచ్చేస్తుంది. ఏమీ లేదండి, వార్షిక అరువు అమ్మకాలు ఈ సంవత్సరానికి ఒకటి ఇచ్చాడు, ఈ సంవత్సరానికి ఒకటి ఇచ్చాడు, అంటే రెండు చెయ్యాలి మనం, రెండు లెక్కలు. అరువు అమ్మకాలు ఈ సంవత్సరం ఎంత, 5 లాక్స్, ఈ సంవత్సరం 6 లాక్స్ అమ్మకాలు ఇచ్చేసాడు. అరువు అమ్మకాలు డైరెక్ట్గా వాపసులు లేకుండానే అరువు అమ్మకాలు ఈ సంవత్సరం ఎంత, ఆ సంవత్సరం ఎంత అమ్మకాలు వచ్చినాయి, ఇక్కడ అమ్మకాలు వచ్చినట్టు ఇక్కడ మనం తీసాం, డైరెక్ట్గా ఇచ్చాడు. ఇక్కడ ప్రారంభ రుణగ్రస్తులు ఈ సంవత్సరానికి 80,000 ఇచ్చాడు, ఈ సంవత్సరానికి 90,000 ఇచ్చాడు. ప్రారంభ రుణగ్రస్తులు 80,000, 90,000. ముగింపు రుణగ్రస్తులు ఇక్కడ 100,000 ఇచ్చాడు, 110,000 ఇచ్చాడు అక్కడ ఈ సంవత్సరానికి. ఆ సంవత్సరం పనిచేసిన రోజులు ఆ 2 ఏళ్ళకి 360 తీసుకోమన్నాడు. బేసిక్గా ఒకవేళ చెప్పకపోయినా 360 తీసుకోవచ్చు, కొంతమంది గ్రంథకర్తలు 300 తీసుకోమంటారు. 360 అని ఇచ్చాడు కాబట్టి 360 తీసుకున్నాం. ఇప్పుడు మనకేం కావాలండి, సగటు రుణగ్రస్తుల్ని చెయ్యాలి. ఫస్ట్ రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి మనం ప్రారంభ సరుకు ఇచ్చినప్పుడు ఏం చేసాము, ముగింపు సరుకు సగటు రుణగ్రస్తులు కనుక్కోవటానికి ప్రారంభ రుణగ్రస్తులు ఇచ్చినప్పుడు యావరేజ్ చేసేయాలి. ప్రారంభ రుణగ్రస్తులు 80,000, ముగింపు రుణగ్రస్తులు ఎంతండి, 100,000 రూపాయలు ఈ సంవత్సరానికి. 80,000 + 100,000 / 2 ఈ ఇయర్కి చెప్పండి, ప్రారంభ రుణగ్రస్తులు 90,000, ముగింపు రుణగ్రస్తులు 110,000 / 2 ఎంత వచ్చింది, 180,000 / 2 అంటే 90,000. 110,000 / 90,000 కలిపితే 200,000 వచ్చింది, 2 అంటే 1,00,000 వచ్చింది. ఇక్కడ రెండో స్టెప్ కూడా మీరు వివరించేయండి, 80,000 / 100,000 / 2 బోర్డు చాలదని డైరెక్ట్గా 90,000 వేసాను. 180,000 / 2 వేయాలి ఇక్కడ, 2 లాక్స్ ఇది ఒక స్టెప్గా / 2 మార్క్స్ గెయిన్ చేస్తారు. ఎందుకు ఇలా
ఒకే కట్టే కొట్టే తెచ్చేలాగా ఎందుకు వేయకూడదు, నేను ఒక వీడియో చేస్తాను, చాలా లాస్ అవుతారు మార్క్స్ అలా చేస్తే. అందుకని స్టెప్ బై స్టెప్ యావరేజ్ డెటార్స్ రుణగ్రస్తులు ఎంత వచ్చిందండి, ఈ సంవత్సరానికి 90,000 వచ్చింది, ఈ సంవత్సరానికి 100,000 వచ్చింది, పక్కన పెట్టండి. ఫార్ములా ఏంటండి, రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు నికర వార్షిక అరువు అమ్మకాలు నెట్ క్రెడిట్ సేల్స్ ఫర్ ద ఇయర్ బై యావరేజ్ డెటార్స్. అంతే, యావరేజ్ డెటార్స్ మీరు కనుక్కున్నారు, అరువు అమ్మకాలు క్రెడిట్ సేల్స్ ఇచ్చేసాడు అక్కడ ఎంత, ఇక్కడ 5 lakhs బై 90,000, ఇక్కడ 6 lakhs ఇచ్చాడు బై 1 lakh, 6 lakhs బై 1 lakh, 6 lakhs నుంచి 100,000 అంటే ఈజీగా 6 రెట్లు కనుక్కోవచ్చు. దీని క్యాలిక్యులేషన్ చేస్తే 5 lakh బై 90,000 కి 5.56 రెట్లు అని వచ్చింది. దాన్ని ఏమంటారు, టైమ్స్ అంటారు, రెట్లు టైమ్స్. యావరేజ్ డెటార్స్ కనుక్కున్నారు, దా సేల్స్ క్రెడిట్ సేల్స్ బై అది వేశారు. డెటార్స్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు టైమ్స్, టైమ్స్ లో కొలుస్తాం, 5.56 6 times వచ్చింది. ఇప్పుడు రెండోది కనుక్కోమన్నాడు. ఏంటిది అది, దీంట్లో రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి కనుక్కున్నాం 5.56 రెట్లు, దీని 6 రెట్లు. సగటు వసూలు కాలం యావరేజ్ కలెక్షన్ పీరియడ్ ఏముందండి, 360 days ఇచ్చాడుగా, 360 days బై ఈ ఆన్సర్ సగటు పని దినాలు బై రుణగ్రస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి, 360 by 5.56 మనకు వచ్చిన ఆన్సర్ 64.7 రోజులు వచ్చింది. 360 by 6 times అంటే 60 రోజులు వచ్చింది. అంతే డైరెక్ట్, అంటే డెటార్స్ వసూలయ్యే కాలం ఈ సంవత్సరం 64.7 రోజులు పట్టితే ఒక్కొక్క డెటార్కి, దీనికి యావరేజ్ 60 రోజులు పట్టింది. అంతే సింపుల్, అంతే అయిపోయిందండి. రెండు లెక్కలు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. బోర్డు చాలదని ఇలా రాశాను, స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మార్క్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఇక్కడ ప్రారంభం తీసుకుని ముగింపు తీసుకునే ప్రమాదం ఉంది, అది జాగ్రత్తగా లేదు. ఇది ఒక సంవత్సరం ఉంది, ఇది ఒక సంవత్సరం ఉంది, ఇది ప్రారంభం ఇది ముగింపు, ఇది ప్రారంభం ఇది ముగింపు, ఇది ఇది తీసుకోకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ బై స్టెప్ వేయండి. ఓకేనండి, బాయ్.